హలో అండి నేను డాక్టర్ శ్రీరంజని గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్ హైదరాబాద్ ఇప్పుడు గర్భ అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనకు చాలామంది రెగ్యులర్గా మేము వినే కంప్లైంట్ ఆ పొత్తి కడుపు దగ్గర లేకపోతే ఆ యోని దగ్గర నొప్పి వస్తుంది అని అంటే యూజువలీ ఇప్పుడు మనకు ప్రెగ్నెన్సీలో చూసుకున్నట్టయితే ఫస్ట్ త్రీ మంత్స్ లాస్ట్ త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ మొత్తం ఆ పెల్విక్ బోన్స్ అనేది రిలాక్సేషన్ అవుతుంది రిలాక్సిన్ అనే ఒక హార్మోన్ తోటి ఆ గర్భం ఆ బోన్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి అన్నమాట దీని మూలంగా కొద్ది రకమైన డిస్కంఫర్ట్ అంటే వన్స్ దే ఆర్ ప్రెగ్నెంట్ ఆ పొత్తి కడుపులను నొప్పి కొంతమందికి మినిమల్ ఉంటుంది అంటే నార్మల్ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు పెద్ద సతాయించదు బట్ కొంతమందికి ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ అంటే ఆ ప్యూబిక్ బోన్లో ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ తోటి అసలు వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే బేసిక్ నడక ఒక సైడ్ తిరిగినప్పుడు అంటే ఆ రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా చేసుకోకుండా ఎక్కువసేపు పడుకోవాల్సి అంత ఇబ్బంది పెడుతుంటుందన్నమాట సో ఫస్ట్ ఫ్యూ మంత్స్ అంటే మనకు ప్రెగ్నెన్సీ తయారవుతున్నప్పుడు ఆ గర్భసంచి పెరిగే కొద్దీ ఆ మూత్రపిండం మీద ఒత్తిడితోటి కూడా ఫ్యూ పీపుల్ ఈ సేమ్ కంప్లైంట్ అంటే యోనిద్ భాగంలో నొప్పి అనేది ఉంటుంది సో డెఫినెట్లీ అంటే కొద్ది వరకు ఉండి మీరు కొద్దిగా వామ్ వాటర్ లేదా మినిమల్ రెస్ట్ తీసుకొని తగ్గిపోతే పర్వాలేదు బట్ డిస్కంఫర్ట్ అనేది పెరుగుతున్నా ఆ వెనక నుండి నొప్పి ముందు భా భాగం వచ్చి మిమ్మల్ని అసలు అంటే తిరుగు తిరగనీయకుండా చేస్తున్నట్టయితే ఇమీడియట్గా మీ గైనిక్ని కన్సల్ట్ అవుతే ఈ మూత్రనాళం ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఆ లోవర్ అబ్డమన్ అంటే పొత్తి కడుపు దగ్గర నొప్పి ఆ యోని భాగంలో డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది సో అలా ఏమన్నా ఉన్నప్పుడు మీ గైనిక్ని కన్సల్ట్ అవ్వండి బేసిక్ రొటీన్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసి దాంట్లో ఏమైనా ఇన్ఫ్ల ఇన్ఫెక్షన్ ఉందా అనేది చూసుకుంటాము ఏమి ఇన్ఫెక్షన్ లేదు అనుకుంటే మినిమల్ అంటే మినిమల్ చిన్న చిన్న అనాలిజిసిక్స్ లాంటివి లేదా లోకల్ మీకు జెల్ లాంటి హాట్ బ్యాగ్స్ లాంటివి రెస్ట్ పొజిషన్ చేంజ్ అట్లాంటివి చెప్పడం జరుగుతుంది కొంతమందికి అసలు నెలలు దగ్గర పడే కొద్ది అంటే సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ నుండి ఈ పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది అంటే ఈవెన్ ఒక సైడ్ నుండి ఒక సైడ్కి పొజిషన్ కూడా మార్వలేకపోవడం కొద్ది దూరం నడవంగానే ఆ మొత్తం డ్రాగింగ్ సెన్సేషన్ దాన్ని బట్టి ఆ నార్మల్ డెలివరీ ఏమన్నా అసలు చాలామంది నొప్పులు వస్తుంది అని వస్తారు మా దగ్గరికి అలా చూస్తే నో ఇది జస్ట్ ఆ పెల్విక్ ఇన్ఫ్లమేషన్ అంటే ఈ గర్భాశయంలో ప్రెగ్నెన్సీ కన్స కన్సీవ్ అయిన తర్వాత ఈ నెలలు దగ్గర పడే కొద్దీ మనకి హార్మోన్ అంటే ఆ ద్వ మనకు ఆ పెల్విక్ బోన్స్ అన్నీ రిలాక్స్ అయ్యి పిండం మనకు ఆ దారి లోపలికి పొజిషన్ సెట్ అవ్వడానికి ఆ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది దాంతో డిస్కంఫర్ట్ అనేది వాళ్ళకు లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఎక్కువ సో అలాంటప్పుడు కొద్ది డిస్కంఫర్ట్ ఉంటేనేమో లోకల్ అది రెస్ట్ ఆ లోకల్ జెల్ లాంటిది లేదా పారాసెటమాల్ ఏదైనా చిన్న చిన్న అనాలజిసిక్స్ లాంటివి ఇస్తాం కానీ మీరు స్వతహగా అంటే ఇది నొప్పులు వస్తుంది లేదా నొప్పి వచ్చే ముందు ఇలా వస్తుంది అనుకోకుండా ఏదైనా చిన్న డిస్కంఫర్ట్ ఉండనంగానే జస్ట్ మీ గైనిక్ని కన్సల్ట్ అవుతాయి యూరిన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ తోటి కూడా సేమ్ కంప్లైంట్స్ ఉంటాయి కాబట్టి బేసిక్ రొటీన్ యూరిన్ ఎగ్జామినేషన్ చెక్ చూసి ఏమన్నా గ ఇప్పుడు నొప్పులు వచ్చే ముందు మనకు లక్షణాలు అంటే తెల్లబట్ట కానీ లేదా గర్భసంచి లోపల మార్పులు మార్పుల్లాంటివి అంటే ఆ ముఖ ద్వారం అంతా తెరిచినట్టు అవుతూ ఉంటుంది సో ఏదైనా నొప్పులు అసలు నొప్పులు వస్తున్నాయా అనేది చూసుకొని నొప్పులు ఏం లేవు అనుకున్నా అంటే ఇది ఓన్లీ ఫాల్స్ పెయిన్స్ లేదా ఈ పెల్విక్ అంటే ప్యూబిక్ పెయిన్ పెల్విక్ పెయిన్ ఈ ప్రెగ్నెన్సీ ద్వారా ఇన్ఫ్లమేషన్ తోటి వచ్చే నొప్పి కనుక అయితే కొద్దిగా మినిమల్ రెస్ట్ లేదా లోకల్ అనాలిజెసిక్స్ అంటే జెల్స్ లాంటివి ఏమైనా ఇవ్వడము లేదా చిన్న చిన్న పెయిన్ కిల్లర్స్ ఇంకా సివియర్ ఉన్న వాళ్ళకు ఈవెన్ బేసిక్ ఫిజియోథెరపీ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి జాయింట్ రిలాక్స్ అంటే జాయింట్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఆ ఫిజియోథెరపిస్ని కన్సల్ట్ చేయమని చెప్తాము సో మీకున్న డిస్కంఫర్ట్ బట్టి ఇది నొప్పులు వస్తుందా లేదా మూత్రనాళం అంటే మా యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ తోటి ఉందా లేదా ప్రెగ్నెన్సీలో చాలామందికి రిలాక్సిన్ అనే హార్మోన్ తోటి జాయింట్ రిలాక్సేషన్ తోటి కూడా ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ ఉంటుంది దాని మూలంగా ఉన్న డిస్కంఫర్ట్ అన్నది చూసి ఇది భయపడాల్సిందా కాదా అన్నది మేము చెప్తాము కానీ అన్నిసార్లు నొప్పులు అంటే నొప్పులు వచ్చే నొప్పిది కాదు అది చాలా కారణాలు ఉంటుంది మీరు మీ గైనిక్ని కన్సల్ట్ చేస్తే మీకున్న నొప్పి ఏంటి అన్నది చూసి చెప్తాం థ్యాంక్ యూ